కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో బెస్ట్ పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో 8వ స్థానం మరియు తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానం వచ్చినందుకు సీఐ రమేష్ బాబుతో పాటు ఎస్ఐ చీరాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఓవర్ ఇండియా 8వ బెస్ట్ పొజిషన్గా సెలెక్ట్ కావడం జరిగింది. దీనికి సిపిఆర్ఐ ప్రోద్బలంతో మేము సీసీటీవీస్లో ఎప్పటికప్పుడు క్రైమ్ డాటాను అప్డేట్ చేయడం ద్వారా మరియు సిపిఆర్ గైడెన్స్ ప్రకారం మేము బీపీఆర్ ఇండియా వాళ్ళ మెజర్స్ ప్రకారం ఈ క్రైమ్ ఎగెన్స్ట్ ఉమెన్ కానీ ప్రాపర్టీ క్రైమ్ కానీ ఎస్సీ ఎస్టీ మీద జరిగే నేరాలు కానీ ఎప్పటికప్పుడు మేము ప్రివెంట్ చేయడం మరి ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్గా వాటిని కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేసి విత్ ఇన్ షార్ట్ టైం మేము కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ద్వారా మేము ఈ కాంపిటీషన్లో ముందు జరుగుతున్నాం. అట్లే బీపీఆర్ఎండి వల్ల మెజర్స్ ప్రకారం సిపిఆర్ అన్ని రకాల సహకారం అందించారు. పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ కానీ లేకపోతే రూమ్స్ కానీ ఇంకా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే డిజేబుల్డ్ పర్సన్స్కి వీల్ చైర్ కానీ లేకపోతే పోలీసులకు వచ్చిన వాళ్ళకు టీ ఇవ్వడంలో టీ మేకింగ్ మిషన్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ పోలీసు రన్ కావడానికి అన్ని రకాల సహకారాలు అందించడం జరిగింది. అట్లనే పోలీస్ స్టేషన్లో ఈ గార్డెన్ మెయింటైన్ చేయడం కానీ సిబ్బందికి మరియు వచ్చిన ప్రజలందరికీ నీళ్ళు ఇవ్వడం టీ ఇవ్వడం అన్ని రకాల సదుపాయాలు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అట్లనే నేరాలు అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యంతో పల తోటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మరియు ఈ నేరం జరిగే ప్రాంతాలను హాట్స్పాట్గా బ్లాక్స్పాట్గా గుర్తించి ఈ బ్లూ కోర్ట్ అండ్ పెట్రోల్ కార్ తోటి మేము పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా క్రైమ్ ప్రివెన్షన్ చేయడం జరిగింది. మరియు ఈ అవార్డు రావడానికి సిపిఆర్ విలువైన గైడెన్స్ను మరియు సహకారాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా మేము సిపిఆర్కి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లే పోలీస్ సిబ్బందికి మరియు సహకరించిన ప్రజలందరికీ కూడా మేము మా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రీసెంట్గా హైదరాబాద్లో జరిగినటువంటి దిశ సంఘటన ఏదైతే ఉందో అలా జరగకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తల్లో భాగంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు హాహాయ్ అనే ఒక యాప్ను డెవలప్ చేయడం జరిగింది. ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు బయటికి పోయేటప్పుడు కానీ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఉద్యోగంలో భాగంగా లేకపోతే ఏదైనా విలేజ్లో